నువ్వు ప్రేమించితే నా ఆమె ప్రేమించాలకా? ఆ ప్రేమ పాటలు నాకు చెప్పండి. మీ అబ్బాయి లాంటి వాడు ప్రేమిస్తే యాక్సెప్ట్ చేసిద్దే చేద్దాం. మీరన్నా చెప్పండి, పెద్దోళ్ళ లాగా ఉన్నారు, మా పెళ్లికి పెద్దలా ఉన్నారు. ఆమె ప్రేమించాలకా ఇప్పుడు నిన్ను? ఎవరు మరి ఎవరు మీరు బండి కట్టుబడతారు? మీరు టీచరే కదండి? అవును. అదే కుమారి ఆంటీ వాళ్ళ చెల్లిలే కదా మీరు? అవును. అదే కుమారి ఆంటీ వాళ్ళ చెల్లిలే కదా మీరు? అవును. మీరు మొత్తం 1000 అయింది, ఎవరు ఎక్స్ట్రా? అదే మీరు టీచింగ్ చదువుతుంటారు కదా, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి మీ స్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే? అదే వాడు సరిగ్గా చదవట్లేదండి ఈ మధ్య. ఏం చేయాలి? అదే చెప్దామని మీకు. అదే 5వ తరగతి మీరు చెప్తారు కదా, అదే ఇంగ్లీష్ మీడియం, ధనుష్ ఉన్నాడు కదా వాడు మా ఫ్రెండేనండి, చదువుకుంటున్నాడు సరిగ్గా చదవట్లేదా మీరు చెప్తారని. ఎందుకు మీరు బండాపటం, ఎందుకు దానికి అక్కడికి రావచ్చు కదా స్కూల్ కాడికి? అంటే స్కూల్లో అందరు ఉంటారు కదా, అదే మనసిప్పి మాట్లాడలేం కదా. మనసిప్పి మాట్లాడతారా? మనసిప్పి మాట్లాడలేం కదా. మనసిప్పి మాట్లాడతారా? అదే ఈ ప్రాబ్లం అయితే స్కూల్ కాడికి వచ్చి మాట్లాడు, ఇక్కడ బండి ఆపేది ఏంటి? అంటే మామూలుగా మీతో మాట్లాడతామని. ఏం మాట్లాడతావు నాతో? అది మా వాడు సరిగ్గా చదవట్లేదు. అదే అదే అక్కడికి వచ్చి చెప్పండి, ఇక్కడ ఆపితే బండి. అంటే ఇది రోడ్డుకి అడ్డంగా ఆపితే మీరు ఉండి వింటారని. అక్కడికి వచ్చి చెప్తే ఎవరు వింటలేదండి, మీరు కొంచెం మంచి వాళ్ళలాగా ఉన్నారు వింటారని. బండి ఆపి చెప్తావా? అయితే అక్కడికి వచ్చి చెప్పాలి జర ఫస్ట్. సరే సరే చెప్తా అండి, ఒక్క నిమిషం ఉండండి. ఏం చెప్తావు? మీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం చెప్పు? అదే డైలీ ఇటే వెళ్తుంటారు కదా మామూలుగా, మీరు స్కూటీ తీసుకొని వస్తానంటే నేను ఇక్కడ కూర్చుంటానండి, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఉంటానండి డైలీ. మంచి ఆటగాళ్ళు చూస్తే. అది మీకు ఈ విషయం చెబుదామని వచ్చానండి. అవునబ్బా ఇది చెప్పాలా? అక్కడికి వచ్చి చెప్తే సరిపోయింది కదా, ఇక్కడ బండి ఎందుకు ఆపాను అసలు? ఆహా అదే కాదండి, ఇంకో విషయం కూడా చెప్పాలి. మరేం చెప్పు, నాకు టైం అవుతుంది వెళ్ళాలి నేను. వెళ్తురులేండి, 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు ఆగి మాట్లాడితే ఏమన్నా అయిద్దా? ఏం మాట్లాడాలి నీతో? నీతో ఏం మాటలు అసలు? అదే అండి, జనరల్గా 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నానండి. నేను ఊరికొచ్చి 6 నెలలు 3 సంవత్సరాల నుంచి ఎట్లా చూస్తున్నావు నన్ను? నేను ఊరికొచ్చి 6 నెలలు 3 సంవత్సరాల నుంచి ఎట్లా చూస్తున్నావు నన్ను? అవునా నిజమా? అంటే ఇంతకుముందు వేరే ఊర్లో ఉండేవాళ్ళు కదా, అక్కడ నుంచి మామూలుగా జనరల్గా ఫాలో అయ్యి ఉండేవాడిని. మీరంటే నాకు అంటే మామూలుగా చాలా ఇష్టం అండి, అది చెప్తామని. ఎక్కువ తక్కువ మాట్లాడాను, ఒక చప్పు తీసుకొని కొడతా నీకు ఫస్ట్. వెళ్ళిపో ఇక్కడ నుంచి. పర్లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడాను, ఒక చప్పు తీసుకొని కొడతా నీకు ఫస్ట్. వెళ్ళిపో ఇక్కడ నుంచి. కొడుకుని వెయ్యండి ఫస్ట్, ముందలు జరుగు నువ్వు అసలు ఫస్ట్. కొట్టినా పర్లేదండి, ఏం కదండి. ఇంకేం మైండా మీకేమైనా మెంట్లా? జరుగు నువ్వు అసలు ఫస్ట్. అవునండి మీరంటే మెంట్లా అండి, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకు మెంట్లు వచ్చిందండి కొంచెం. ఫస్ట్ జరుగు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వెళ్తురులే, వెళ్తురులే, కొట్టేస్తాను నేను ఇంకా, నాకు చాలా కోపం. మీరు కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, చంపినా పర్లేదు. ఇంకేమైనా మెంట్లా ఏంటా? జరుగు ఫస్ట్. ఒక్క నిమిషం ఆగండి, మొత్తం బాగోదండి. మళ్ళీ అంటే చెప్పాలి కదా, ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను, అది మీకు చెప్పపోతే అది నాలో ఉండిపోయింది అనుకో, అది మురిగిపోయి కంపు కొట్టింది అనుకో, మరి ఎట్లా అండి? బయటికి రావాలి కదా ప్రేమ అనేది. కొట్టినా పర్వాలేదండి, మీరంటే చాలా ఇష్టం అండి, అర్థం చేసుకోండి. ఇంతలో ఎవరన్నా బతిలో ఆడతారు చెప్పండి? మిమ్మల్ని ఇంతవరకు ఎవరన్నా లవ్ చేశారు ఎలాగా? బాబు నాకు అవసరం లేదు, నువ్వు జరుగు ఫస్ట్. ఇంటి నుండి నేను ఇంకా ఇంటి నుండా మీకోసం రాసిన లవ్ లెటర్లు ఉండేయండి. సరిపా మీ అమ్మ ఇంటికి వెళ్దాంపా, చెప్దాంపా మీ అమ్మలు బిలాసులు. సరిపా మీ అమ్మ ఇంటికి వెళ్దాంపా, చెప్దాంపా మీ అమ్మలు బిలాసులు. ఎవరు నువ్వు అసలు? సరే ఫస్ట్ పట్టా అసలు, ఫస్ట్ నేను జరుగు అసలు ఫస్ట్. నువ్వు అసలు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, తర్వాత నేను తీసుకెళ్తా ఓకేనా? జరుగు ఫస్ట్. నాకేం తక్కువ, నేను బాగాలేనా? నేను ఏం బాగాలను అసలు? జరుగు. నేను బాగా ఏం బాగాలను అసలు? జరుగు. నేను బాగా అయిపోయి బాగున్నాను లేదా? ఏ నువ్వు జరగ అసలు ఫస్ట్ జరగ అసలు. సరే మీకు ఎలా చూసుకోవాలి చెప్పండి, నేను నేను అట్లా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. ఎక్కడ దగ్గర ఎవరన్నా ముట్టి మెంటలోడు లాగా ఉన్నావు. ప్లీజ్ ఇప్పుడు ఒక మాట చెప్పండి, నాకు ఆస్తి ఉందండి, చాలా ఆస్తి ఉంది, మిమ్మల్ని బాగా చూసుకుంటా, ఒక మాట చెప్పండి ప్లీజ్ అండి, ఒక్కసారి లవ్ చేయండి అండి. ఈ రోడ్డు మధ్య ఆపి అసలు ఈ డిస్కషన్ ఏంటి అసలు? నువ్వెవరో కూడా నాకు తెలియదు, నిన్న ఎట్లా ప్రేమిస్తా నేను? తెలియకపోయినా పర్లేదండి, ప్రేమించండి, నీ మంచి ఇవ్వంటే ప్రేమిస్తారా అసలు? ఎవరు నువ్వు? ఎప్పటి నుంచి చూస్తున్నావు అసలు? అయినా నీతో అవసరం లేదు, జరుగు అసలు ఫస్ట్. నువ్వు చెప్పేది అర్థం చేసుకోండి. మెంటలా అసలు నీకు చెప్తే అర్థం కాదా? ఏంటి అసలు ఇక్కడ రోడ్ మీద ఆపేసి ఏంటి నువ్వు అసలు? నీ బిహేవియర్ ఏంటి అసలు? ఎవరు నువ్వు అసలు? నాకు ఆపేసి అసలు ఏది ఇదంతా? నా బిహేవియర్? మా ఇంటికి వచ్చారంటే మా ఊర్లో ఎవరని చెబుతాను నేను మంచి ఉండని?
నేను నిజానికి చాలా మంచోడినండి. ఏందయ్యా చెప్పేది? అసలు ఏమైనా మైండ్ ఉందా నువ్వు? నేనేంటో తెలుసా, నేను ఒక టీచర్. అసలు ఇట్లా ఆపేసి నువ్వు ఏంటిది? అసలు మీకు మైండ్ ఉందా అసలు నీకు? అసలు ఇక్కడ ఆపేది ఏంటి? నువ్వు చెప్పటం ఏంది? అసలు ఏంటది నువ్వు? అసలు జరుగు ఫస్ట్ నువ్వు. అసలు రే నీకు అసలు చంపేస్తా నేను. అసలు ఫస్ట్ జరుగును, నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. సరే చంపేయండి, దీని కింద పడిపోతా నేను. చంపుతారా? పిచ్చా ఏంట్రా జరుగును, అసలు నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. ఎక్కడ దొరికి నువ్వు మెంటలో పొద్దు పొద్దున్నే. సరే అండి, నేను మెంటలో అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఒక్కసారి నా మనసును అర్థం చేసుకో. నాకు మెంటల కింద పొళ్ళు రాలు కొట్టేసా లేను ఫస్ట్? అసలు లేను అసలు. నాకు మెంటల కింద పొళ్ళు రాలు కొట్టేసా లేను ఫస్ట్? అసలు లేను అసలు. మీరు అంత ప్రేమగా పాఠాలు చదువుతారు కదా పిల్లలకి, ఆ ప్రేమ పాఠాలు నాకు చెప్పండి. ఆ ప్రేమ పాటలు నాకు చెప్పండి. బలపం పట్టి భామ బళ్ళు ఆయికి నేర్చుకుంటా. అసలు నిన్ను ప్రేమించేది ఏంట్రా నీకు? మెంటలా? నాకు మెంటలే అనుకోండి, ఏదైనా అనుకోండి. ప్రేమిస్తారా ప్రేమించరా? ఒకసారి ప్రేమించండి, ప్రేమిస్తే ఏమైంది చెప్పండి. చంపేస్తా ఫస్ట్ అసలు జరుగు ఇక్కడ నుంచి. ప్రేమించండి. ఎక్కడ దొరికావరా నువ్వు? ఏంటా పిల్ల నా గోళ చేస్తున్నావేంది? గోళ కాదండి, ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయిని 3 సంవత్సరాల నుంచి. అమ్మాయి వేసేసాడు, బాగా వేసేసాడు.